సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. అది మనకి సచివాలయం ఉన్నటువంటి వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, అండ్ అక్కడ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల పరంగా అక్కడ ప్రతి ఒక్క లబ్ధిదారులకు వివరాలు ఏ రకంగా అక్కడ నమోదు పరిచారు, అక్కడ ఏ రకంగా డిస్ప్లే చేశారు అన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత సచివాలయంలో ఇస్తున్నటువంటి సేవలు దానికి సకాలంలో ప్రజలకు అందుతున్నాయా, ఎన్ని రోజులు పడుతున్నాయి, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి వాళ్ళకి అర్జీలు ఇచ్చినటువంటి వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అలాగే గ్రామస్తులు కొన్ని సమస్యలు అక్కడ తెలియజేశారు, అది చేసుకోవడం జరిగింది, దాన్ని పరిష్కార మార్గం చూపించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేటప్పుడు ఈక్రా బుకింగ్, ముఖ్యమంత్రి గారు ఈక్రా బుకింగ్ అనేది ప్రతి ఒక్క రైతుకి ఈక్రా బుకింగ్ చేసి ఆయనకి ఆ రిసిప్ట్ అనేది కూడా ఇవ్వడమని తెలియజేశారు, అండ్ అందరికీ ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు ఈక్రా బుకింగ్ ఏ రకంగా జరుగుతుంది, అది ఒక పురోగతి ఏంటని చెప్పి కూడా అక్కడ చూడడం జరిగింది. ఆ ఈక్రాప్ అనేది ఇప్పుడు నమోదు చేస్తూ ఉన్నాం. ఈ వేదిక పైన అంటే ఈ వేదిక మూలంగా నేను రైతుల్ని కోరుకునేది అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈక్రాప్ బుకింగ్లో మనం అగ్రికల్చర్ అసెంబ్లీ వచ్చేటప్పుడు మీ భూమి వివరాలని సరిగా ఉన్నాయా, మీ పంట వివరాలు సరిగా ఉన్నాయా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటూ తర్వాతనే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేయవలసిందిగా కోరుకుంటాను. అలాగే ఇక్కడ తిరువూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ ప్రాసెసింగ్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ మంచిగా పెట్టారు, కానీ దాన్ని ఇంకా మనం ఆపరేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈ 12 టన్నుల కెపాసిటీది, ఇది కనుక తీసుకొస్తే మరి చెత్త సమస్య అనేది మనకి ఇక్కడ తగ్గుతుంది. అలాగే మన కంపోస్టింగ్ ప్లాంట్ కూడా పెట్టారు, రెండు కూడా సరిగా నడవడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా త్వరగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను.